ఫ్యామిలీ వెరీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు నాతో కామెంట్ సెక్షన్ లో అయితే షేర్ చేయండి. అండ్ ఈ రోజు మీరు చూస్తుంది వచ్చేసరికి సాటర్డే బ్లాగ్. అండ్ ఈరోజు మార్నింగ్ నేను ఫ్రెష్ అయిపోయి మీకైతే కనిపిస్తూ ఉన్నాను. అండ్ లక్కీ స్నానం కోసం అయితే వాటర్ అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. సో చాలా మంది లక్కీ ఒక స్కిన్ కేర్ గురించి అయితే అడుగుతూ ఉంటారు, ఏం వాడుతున్నారు ఏంటి అన్నది డీటెయిల్ గా చెప్తాను, స్కిప్ చేయకుండా అయితే చూడండి. అండ్ ఈ రోజు బ్లాగ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ కంటిన్యూ వాచింగ్. ఈరోజు టిఫిన్ కోసం అయితే నేను బియ్యం పప్పు అండ్ కర్డ్ కలిపి ఇలా నానబెట్టుకున్నాను. ఇవి పుల్ల పుల్లని అట్లాగా అయితే వేసుకోబోతున్నాను అనమాట బ్రేక్ఫాస్ట్గా. మా ఇంట్లో అయితే అంటూ ఉంటారు పిల్లలకి పాలు నీళ్ళే బలాన్ని అయితే ఇస్తూ ఉంటాయని. న్యూబోర్న్ బేబీస్ అయితే 2 అవర్స్కి వన్స్ వాళ్ళని ఫీడ్ చేయడం అండ్ దాంతోపాటు డైలీ కూడా ఇలా హెడ్ బాత్ చేయించడం. లక్కీ 7వ రోజు దగ్గర నుండి కూడా హెడ్ బాత్ అయితే మేము చేయిస్తూనే ఉన్నాము. కేవలం వాడు పుట్టినరోజు ఒక్కరోజు మినహాయించి ఎవ్రీడే కూడా ఇలా చేయిస్తూ ఉంటాను. లక్కీ అయితే హెల్దీగా అండ్ యాక్టివ్గా ఉన్నాడు. దాంతోపాటు వాళ్ళ స్కిన్ మాయిశ్చరైజర్ గురించి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మనతో కంపేర్ చేసుకుంటే మనకంటే 5 టైమ్స్ ఎక్కువగా వాళ్ళ స్కిన్ మాయిశ్చర్ అన్నది వాళ్ళు లాస్ అయిపోతూ ఉంటారనమాట. అందులో ఇప్పుడు సమ్మర్ సీజన్ అయినా ఏ సీజన్ చూసుకున్నా వాళ్ళ స్కిన్ని మాయిశ్చర్డ్గా ఉంచడం చాలా ఇంపార్టెంట్ అండి. పర్సనల్లీ నేను లక్కీ కోసం బేబీ చక్ర బ్రాండ్ నుండి న్యాచురల్ ఫేస్ క్రీమ్ అండ్ అలాగే బాడీ లోషన్ అయితే యూస్ చేస్తూ ఉన్నానండి. ఫస్ట్ అయితే ఫేస్ క్రీమ్ అయితే అప్లై చేస్తూ ఉంటాను. ఇందులో ప్రైమరీ ఇంగ్రీడియంట్గా మనకి పెంటావిన్ అయితే ఉంటుందండి. దీనివల్ల బెనిఫిట్ ఏంటి అంటే 24 అవర్స్ పాటు మన బేబీ స్కిన్ అన్నది హైడ్రేటెడ్గా అయితే ఉంటుంది, ఎటువంటి డ్రైనెస్ అయితే ఉండదు. ఇందులో షీ బటర్ అండ్ అలాగే కోకో బటర్ ఉండడం వల్ల మరింత స్కిన్ని మాయిశ్చర్డ్గా ఉంచడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఇందులో ఉన్న కొలైడల్ ఓట్మీల్ వల్ల మంచి సూతింగ్ అండ్ అలాగే హీలింగ్ ప్రాపర్టీస్ని అయితే కలిగి ఉంటుంది. మనకి బేబీ చక్ర ప్రొడక్ట్స్ వచ్చేసరికి 100% ఆర్గానిక్ అండి. ఇందులో ఎటువంటి టాక్సిన్స్ అయితే ఉండవు. ఈ ప్రొడక్ట్స్ అన్నీ పీడియాట్రిషియన్స్ అండ్ మామ్స్ చేత తయారు చేయబడినవండి. మనకి బేబీ యొక్క ఫేస్ మాయిశ్చర్డ్గా ఉంచడమే కాకుండా ఫుల్ బాడీ కూడా మాయిశ్చర్డ్గా అయితే మనం ఉంచాలి. దానికోసం నేను బేబీ చక్ర నుండి బాడీ లోషన్ అయితే నేను యూజ్ చేస్తూ ఉన్నాను. ఇందులో మనకి న్యాచురల్ ఫ్రాగ్రెన్స్ అయితే వస్తుందండి, ఎక్కడ మనకి గ్రీజీగా అయితే ఉండదు. అండ్ ఇంపార్టెంట్లీ ఏంటంటే ఇది గుడ్ బ్యాక్టీరియా అన్నది మన స్కిన్లో ఉంచడానికి బాగా హెల్ప్ అవుతుందండి. దాని ద్వారా స్కిన్ బ్యారియర్ అనేది స్ట్రెంగ్తన్ అవుతుంది. ఇందులో మనకి న్యాచురల్ ఆల్మండ్ ఆయిల్ అయితే ఉంటుంది, దానివల్ల స్కిన్ అన్నది ఎక్కువ మాయిశ్చర్డ్గా అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇందులో స్ట్రాబెర్రీ ఎక్స్ట్రాక్ట్స్ అనేవి యాడెడ్ అయితే ఉంటుందండి. మన బేబీ యొక్క స్కిన్ అన్నది హెల్దీగా ఉంచడానికి చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో నేనైతే ఈ ప్రొడక్ట్స్ అయితే యూజ్ చేస్తూ ఉన్నాను. చాలా డేస్గా అయితే అడుగుతూ ఉన్నారు కదా, వీటి యొక్క లింక్స్ వచ్చేసరికి మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇచ్చున్నాను, ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. అండ్ మీరు ఆర్డర్ చేసేటప్పుడు నేను స్క్రీన్ పైన ఇచ్చిన కోడ్ని కనుక మీరు యూజ్ చేసినట్టయితే మీకు ఫ్లాట్ 40% డిస్కౌంట్ అయితే వస్తుందండి ఈ కాంబో పైన. డెఫినెట్లీ యూజ్ చేయండి. యూజ్ చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అయితే మర్చిపోకండి. తిరుపతి అయితే వెళ్ళబోతున్నాం కదా, నా దగ్గర ఉన్న బట్టలన్నీ పాతవైపోయినాయి. సరే కొంచెం చేంజ్ ఓవర్గా ఉంటుందని కొన్ని అయితే అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. ఆ కొరియర్ ఇప్పుడే వచ్చింది. ఇది వచ్చేసరికి ఫీడింగ్ నైట్ వేర్ అండ్ అలాగే ఇంకొకటి లెగ్గిన్ అన్నమాట. జాకిన్ నుండి అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఇది ఫస్ట్ టైం నేను ఈ బ్రాండ్లో లెగ్గిన్ తీసుకోవడం. కొంచెం ప్రైజీనే బట్ క్వాలిటీ బాగుంటుందని ట్రై చేశాను, చూద్దాం ఎలా ఉందో. క్లాత్ క్వాలిటీ అయితే బాగుంది బట్ ఎందుకనో ప్లెయిన్గా కాకుండా ఇలా స్ట్రైప్స్ అయితే వచ్చినాయి అన్నమాట. క్వాలిటీ అయితే సాటిస్ఫైయింగ్గానే ఉంది బట్ ఇది ప్యూర్ వైట్లా అయితే లేదు, క్రీమీ వైట్ అన్నమాట. ఇది వచ్చేసరికి ఫీడింగ్ నైట్ వేర్. క్వాలిటీ కొంచెం పల్చగా ఉన్నట్టుంది బనియన్ క్లాత్ లాగా. అండ్ ఫ్రీ సైజ్ తీసుకున్నాను, నాకు సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. జిప్స్ వచ్చేసరికి ఇదిగోండి ఇలా లోపలికి అయితే వచ్చేసినాయి. క్వాలిటీ అయితే ఇది బాగానే ఉంది. అండ్ సైజ్ వచ్చేసరికి ఇది ఫ్రీ సైజ్ అయినప్పటికీ ఎక్సెల్ వరకు అయితే ఫ్రీగా ఫిట్ అవుతుంది అనమాట. డబుల్ ఎక్సెల్ అయితే మాత్రం మీకు టైట్ అయిపోతుంది. ప్రస్తుతానికైతే బెడ్రూమ్ అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను, బెడ్షీట్స్ అవన్నీ కూడా చేంజ్ చేస్తున్నాను అనమాట. మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉండదు కదా, లక్కీ అయితే చాలా త్వరగా నిద్ర లేచిపోయాడు. టైం జస్ట్ 10 అవుతుంది అనమాట, నిద్ర అయితే లేచిపోయాడు.
అంటే అవన్నీ బెడ్ దగ్గర టాయ్స్ వేసి వదిలితే ఆడకుండా నన్ను అయితే పిలుస్తూ ఉన్నాడు. అండ్ ఇప్పుడు టైం 11:30 అయింది, స్టిల్ లక్కీ అయితే నిద్రపోలేదన్నమాట. 10:00 లేచిన వాడు ఇప్పటి వరకు కూడా అలా ఆడుతూనే ఉన్నాడు. వాడితో నేను కూర్చుండిపోయాను. అండ్ నౌ ఇట్స్ టైమ్ టు కుక్. పప్పు టమాటో అయితే చేయబోతున్నాను, ఇందులోకి మసూర్ దాల్ అండ్ కందిపప్పు రెండు అయితే కలిపేసుకున్నాను. పసుపు, కరివేపాకు అండ్ కొద్దిగా గాన్ నూనె కూడా అయితే వేసుకున్నాను. అంటే ఏ ఆయిల్ అయితే ఆ ఆయిల్ గాను నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని మనం పప్పు కూడా ఉడికించుకున్నట్టయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఎప్పుడైనా ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక పక్కన పప్పు అండ్ ఇంకో పక్కన రైస్ రెండు కూడా కుక్కర్ పెట్టేసుకున్నాను. అండ్ ఇప్పుడు లక్కీకి ఫుడ్ అయితే ఫీడ్ చేయడానికి తీసుకెళ్తున్నాను. యాక్చువల్లీ బాక్స్ గురించి చాలామంది అడుగుతున్నారండి. ఇది నేను కొన్నదైతే కాదు, కొన్నదైతే ఖచ్చితంగా లింక్ ఇద్దును. ఇది వచ్చేసరికి బర్త్డేకి రిటర్న్ గిఫ్ట్గా అయితే ఇచ్చారనమాట, అందుకనే లింక్ అయితే ఇవ్వలేకపోతున్నాను. స్కూల్ బస్సులు పిల్లలు కేకలతో అయితే వెళ్తున్నాయన్నమాట, ఎందుకంటే ఈరోజు లాస్ట్ వర్కింగ్ డే, ఇక్కడ నుండి సమ్మర్ హాలిడే స్టార్ట్ అనమాట. పేరెంట్స్కి అతి పెద్ద టాస్క్, పెద్ద పరీక్ష అనమాట. పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళని ఒక స్కెడ్యూల్కి పెట్టి వాళ్ళని చేయించాలంటే నిజంగా చాలా టఫెస్ట్ పార్ట్ కదా. ఏమో నేనేం చేస్తానో నాకు తెలియదు, కానీ ఇక్కడ లక్కీ అయితే కామ్గానే ఊరుకున్నాడు. ఫుడ్ పెట్టేస్తే పడుకుంటాడు అనుకుంటా. పప్పులోకి అప్పడాలు కాంబినేషన్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు? నాకైతే మాత్రం పప్పు అప్పడాలు చాలా ఇష్టం అనమాట. వడియాలు కంటే కూడా అప్పడాలు సూపర్గా ఉంటాయి. ఈ వడియాలు చూడడానికి ఇంతింత ఉన్నాయి కానీ అసలు ఊపిరి ఉండవు అన్నమాట. తింటే పేపర్ లాగా అయితే ఉంటాయి, అందుకనే కొంచెం ఎక్కువగానే వేయించుకున్నాను. అంటే అన్నంలో కాకపోయినా ఉత్తిగానే తిందామని. అండ్ టమాటో పప్పు అయితే తాలింపు వేసేసాను. యమ్మీ యమ్మీ పప్పు అయితే రెడీ. అండ్ వీరుగారి కోసం రసం అన్నమాట. వీరుగారికి పప్పు ఉన్నా సరే రసము సాంబార్ అంటే చాలా ఇష్టం, చాలా టైమ్స్ చెప్పాను కదా. వావ్, క్లైమేట్ చూసారా ఎలా మారిపోయిందో. ఇంకా స్టిల్ వేడిగానే ఉంది కానీ బాగా చేంజ్ వచ్చిందన్నమాట. వర్షం పడుతుంది అనుకుంటా, లేదంటే ఆల్రెడీ పడుతుందో. ఇక్కడికి మాత్రం చల్లగా గాలి అయితే వేస్తుంది. లక్కీ, ఇది నచ్చిందా నీకు? ఇది నచ్చిందా లక్కీ? లక్కీ, లక్కీ. మధ్యాహ్నం అయితే ఫుల్గా రెస్ట్ తీసుకున్నాను. అండ్ వెదర్ ఏదో మారింది కానీ ఇక్కడ వర్షం అయితే పడలేదన్నమాట. కడియంలో అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మాత్రం చాలా పెద్ద వర్షం పడిందంటే ఈరోజు. మాకు జస్ట్ ఏంటంటే వెదర్ కొంచెం కూల్ అయ్యి చల్లగా గాలి అయితే వేస్తుంది, బట్ నో రెయిన్ అట్ ఆల్. ఇప్పుడు డిన్నర్ టైం అండ్ మార్నింగ్ వచ్చేసరికి అట్ల పిండి అయితే రుబ్బాను కదా, సో దాంతో అట్లు వేసుకుంటున్నాను. ఇవి పుల్లట్లు కాబట్టి నేను ఎక్కువగా పిండి అయితే ఏం రుబ్బుకోను, జస్ట్ 1 గ్లాస్ రైస్ నానబెట్టుకుంటాను అనమాట నైట్ టైమ్ ఇలా వేయాలంటే. అండ్ ఇందులో ఆనియన్స్ వచ్చేసరికి వీరుగారి కోసం మాత్రమే, ఈ అట్లకి ఆనియన్స్ వేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. అట్లు వచ్చేసరికి హై ఫ్లేమ్లో అయితే వేసుకుంటాము. దీని కన్సిస్టెన్సీ కూడా ఎలా అంటే వాటరీ కన్సిస్టెన్సీ అనమాట. మనం గరిటతో తిప్పకూడదు, జస్ట్ గరిటతో అలా వేసి మనం పెనాన్ని మాత్రమే అటు ఇటు తిప్పుకుంటాం అనమాట, అటు కింద స్ప్రెడ్ చేసుకుంటాం. స్ప్రెడ్ చేసుకోవడం మనం గరిటతో తిప్పడం ఉండదు. ఇది వేడి వేడిగా పుల్లెట్లు అయితే రెడీ. అండ్ చట్నీ మా డిన్నర్ అయితే ఇదే అనమాట ఈ రోజుకి. లక్కీ బాబెవరు ఫోన్ బాబెవరు బాబెవరు ఉగ్గు పడుకోకుండా ఉగ్గు. నాలుగు రోజులు రా, నాలుగు రోజుల్లో గుండె అయిపోతుంది. ఆ చేస్తాడు. నా బర్త్డేకి వెళ్ళాం కదా లాస్ట్ ఇయర్, అప్పుడు తీసుకున్నది
మళ్ళీ తిరుపతిలోనే వదిలిపోతున్నాం. ఫైనలీ లక్కీ అయితే పడుకున్నాడు అని చాలాసేపు ఆడాడు. కూర్చోబెట్టడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను కానీ బట్ ఇట్ టేక్స్ టైమ్ అని నాకు అర్థమవుతుంది. అండ్ కూర్చోవడం గురించి చాలామంది ఇంకా కూర్చోలేదా అది ఇది అని అంటున్నారు. బట్ ఏంటంటే ఒక్కొక్క బేబీకి ఒక్కొక్కలాగా అయితే ఉంటుందండి. నాకైతే పెద్ద వరి అయితే ఏం అవ్వట్లేదు, నెమ్మదిగా కూర్చుంటాడు. నా ప్రయత్నం నేను చేస్తున్నాను. సో వాటికి టైం వచ్చిందంటే వాడే కూర్చుండిపోతాడు. అండ్ ఎస్, చల్ల చల్లని లెమన్ వాటర్ అయితే రెడీ అయిపోయింది. అండ్ నేనైతే ఇంకా ఫ్రెష్ అవ్వడానికి అయితే వెళ్ళిపోతున్నాను. బ్లాగ్ క్లోజ్ చేసే ముందు ఇంకొకసారి అయితే రిమైండ్ చేస్తున్నాను, లక్కీకి యూజ్ చేస్తున్న మాయిశ్చరైజర్ అండ్ ఫేస్ క్రీమ్ యొక్క లింక్స్ వచ్చేసరికి మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కామెంట్లో అయితే ఇస్తాను, చెక్ చేయండి. ఎందుకు మళ్ళీ చెప్తున్నానంటే వీడియోని అలా స్కిప్ చేస్తే చూస్తే ఆ పాయింట్ అనేది స్కిప్ అయిపోతుంది. అందుకని ఇంకొకసారి రిమైండ్ చేస్తున్నాను. మళ్ళీ కామెంట్ సెక్షన్లో ఏం వాడుతున్నారు ఏంటి అని అడుగుతారు. సో మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే చెక్అవుట్ చేయొచ్చు. అండ్ దట్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. మీకు కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక బ్లాగ్తో అయితే కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.